ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్ధిపేట జిల్లా మిరుతోటి మండల కేంద్రంలోని పెద్ద చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో రైతులు పొలం వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే పెద్ద చెరువు మత్తడి పారుతోందని, దీంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో అప్పటి ఎమ్మెల్యే రామలింగారెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పట్టించుకుని నాగయ్య వాగు వద్ద ఒక వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు. పెట్టాలన్నా కానీ మాది ఇబ్బందికరంగా ఉన్నది. మేము మొగోళ్ళమైనప్పటికైనా కానీ ఆడవాళ్ళు రావాలంటే చాలా కష్టంగా ఉన్నది. మేము మొగోళ్ళమైన దాటలేని స్థితిలో ఉన్నాము. అధికారులు నిర్లక్ష్యంగా, మాకు రామలింగారెడ్డి కాదు 2005-04 నుంచి మేము ఈ రకంగా మేము చెప్పుకుంటూ వస్తాం. ప్రతి వ్యవసాయ పొలాలలో పోవాలంటే గత 3 రోజుల నుంచి మేము పొలాలలో పోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము పెద్ద చెరువు కాబట్టి, మీ మిడిదొడ్డికి పెద్ద చెరువు కాబట్టి దానికి మత్తడి దొక్కుతుంది, ఫుల్ అయిపోయింది. ఆ మత్తడి దొక్కుతుంది, మేము ఆ పొలాలలో పోవాలంటే పశువులు ఉన్నాయి, మా అందరికీ పశువులు ఉన్నా కానీ మేము వాటి ఇడిసి మేత పెట్టాలి, నీళ్లు పెట్టాలన్నా కానీ మాది ఇబ్బందికరంగా ఉన్నది. మేము మొగోళ్ళమైనప్పటికైనా కానీ ఆడవాళ్ళు రావాలంటే చాలా కష్టంగా ఉన్నది. మేము మొగోళ్ళమైన దాటలేని స్థితిలో ఉన్నాము. అధికారులు నిర్లక్ష్యంగా, మాకు రామలింగారెడ్డి కాదు 2005-04 నుంచి మేము ఈ రకంగా మేము చెప్పుకుంటూ వస్తాం. ప్రతి ఎమ్మెల్యే, ఏ క్యాండిడేట్ అయినా మాకు గెలిచినా కానీ ప్రతి ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాము, కానీ ఫలితం శూన్యము. దానికి రావు గారికి నేను చెప్తున్నా, మా సీఎం గారికి, రఘునందన్ గారికి మొరపెట్టుకొని మేము దాన్ని రెండు చేతులు జోడించి మేము మొక్కుతున్నాం. ఇంకా తప్పకుండా మాకు ఈ బ్రిడ్జి కల్వేట్ కావాలని మేము ఆశిస్తున్నాం. మేము బైలకాడికి పోవాలనుకుంటే మాకు పెద్దవాగు, పెద్ద చెరువు మత్తడి దుంకినప్పుడల్లా మాకు నాగేవాగు అడ్డం ఉన్నది. దానికి పోనీకి రానీకి ఒక 500 మంది రైతులు ఇబ్బంది పడుతుండ్రు. వ్యవసాయకాడికి బర్రెలు కానీ, ఎడ్లు కానీ, మరియు మంచు సంచు తీసుకుపోవడానికి కానీ, మరియు ఎడ్లు కొట్టుకుపోవడానికి కానీ, బర్రం కొట్టుకుపోవడానికి కానీ